ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై టెక్ అండ్ వీడియోస్ ఈ యొక్క వీడియోస్లో మనము ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటి చాప్టర్ గురించి మనం చెప్పుకుంటున్నాము ఇందులో ఈరోజు మనము పార్ట్ టూ గురించి చెప్పుకుందాం మనం ఆల్రెడీ పార్ట్ వన్ చేసాము వీడియో ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉండిద్ది వెళ్ళి చూడండి ఓకే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అలాగే ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మరి పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి దానికి మన క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం ఇవి నిన్న చెప్పుకున్నటువంటి బిట్స్ ఓకే మనం ఆల్రెడీ పార్ట్ వన్లో కొన్ని ఒక ట్వంటీ బిట్స్ని చెప్పుకోవటం జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ వచ్చినటువంటి బిట్లనే మనం చెప్తున్నాం ఓకే ఓకే ఈరోజు మనం పార్ట్ టూని కంటిన్యూ చేసేద్దాం మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఓకే ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు మార్చి ఇరవై రెండవ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యొక్క వరల్డ్ వాటర్ ఫర్ వాటర్ ఈ యొక్క దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి జరుపుకోవటం జరుగుతుందండి ఓకే గుర్తుంచుకోండి మార్చి ఇరవై రెండున నీటి దినోత్సవం అయితే దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా జరుపుకుంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ఓకే ప్రపంచ క్షయ దినోత్సవం అనేది మనము మార్చి ఇరవై నాలుగవ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది ఈ క్వశ్చన్ ఈ దీని గురించి మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాము ఏంటంటే దీన్నే టీబీ డే అని కూడా పిలుస్తారు ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగేశాడు టీబీ అనగా ఏంటని కూడా అడిగాడు ట్యూబర్ క్లోసిస్ బ్యాక్టీరియా అని పిలుస్తాం మనకి ఫుల్ ఫామ్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అందులో టీబీ అంటే ఏందని ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగేశాడు ఇది మనకి దీని యొక్క ఫుల్ ఫామ్ మనకి బయాలజీ క్లాసెస్లో దొరికిద్దండి ఓకే మరి ఇంకా ఉన్నటువంటి ఆప్షన్స్ని మనము చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఈ ఆప్షన్ కూడా చూద్దాము ఈ యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే జాతీయ సివిల్ సర్వీస్ డే నేషనల్ సివిల్ సర్వీస్ డేగా మనం చెప్తాం ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖున ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంపార్టెంట్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇప్పటికి చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నాడు జూన్ పద్నాలుగు గుర్తుంచుకోండి ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జూన్ పద్నాలుగున జరుపుకోవటం జరుగుతుంది ఇంకా కొన్ని మార్చి ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున మనం ఏం చెప్పుకుంటామంటే ప్రపంచ భూమి గంట ప్రపంచ భూమి గంట దీన్నే అవర్ అని పిలుస్తాం మనం ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది అవర్ గురించి ఓకే షార్ట్ క్లాసెస్లో దాన్ని పెట్టాను అవర్ గురించి రీసెంట్గా ఓకే మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రపంచ భూమి గంట ఎర్థవర్ డేగా పిలవటం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏప్రిల్ రెండవ తారీఖున జరుపుకోవటం ఫిబ్రవరి రెండవ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది ఇంపార్టెంట్ బిట్ ఓకేనా చాలాసార్లు అడిగాడు అలాగే రామ్ సార్ సైట్ వీటి గురించి కూడా అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ మెటీరియలాజికల్ డేను ఎప్పుడు జరుపుకుంటారు వరల్డ్ మెటీరియలాజికల్ డేను ఎప్పుడు జరుపుకుంటారు తెలుగులో దీన్ని అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం అంతర్జాతీయ వాతావరణ దినోత్సవాన్ని మార్చి ఇరవై మూడున జరుపుకోవడం జరుగుతుంది మార్చి ఇరవై రెండున వాటర్ దినోత్సవము మార్చి ఇరవై ఎనిమిదిన ఎర్త్ అవర్ ఓకే గుర్తుంచుకోండి మార్చి ఇరవై మూడు వాతావరణం మార్చి ఇరవై రెండు వాటర్ మార్చి ఇరవై ఎనిమిది ఎర్త్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నేషనల్ మ్యారిటైమ్ డే నేషనల్ మ్యారిటైమ్ డే మరియు సమతా దినములను సమతా దివస్ అంటాం ఏ రోజున జరుపుకుంటాము ఓకేనా ఏప్రిల్ ఐదవ తారీఖున జరుపుకుంటాము ఈ యొక్క నేషనల్ మ్యారటైమ్ డేను సమతా దివస్ను ఈ యొక్క సమతా దివస్ని ఎందుకు జరుపుకుంటారని కూడా క్వశ్చన్లో అడిగాడు ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు బర్త్డే సమతా దివస్ని బాబు జగజ్జీవన్ రావు దివస్ రోజున జరుపుకుంటాము ఆ రోజునే నేషనల్ మ్యారటైమ్ డేగా జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకా ఏప్రిల్ ముప్పై ఉంది కదా ఈ యొక్క ఏప్రిల్ ముప్పైనా బాల కార్మిక దినోత్సవము బాల కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకి ఆర్టికల్ ఇరవై నాలుగులో పాలిటీలో ఆల్రెడీ అడిగాడు ఈ క్వశ్చన్ కూడా ఆర్టికల్ ఇరవై నాలుగు నేను చెప్తుందంటే బాల కార్మికుల యొక్క ఆర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు ఆర్టికల్ ఇరవై నాలుగున ఏప్రిల్ ముప్పైనా బాల కార్మికుల దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏప్రిల్ ఏడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది జెనీవా ఓకేనా జెనీవాలో ఉంది ఏప్రిల్ ఏడున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాం అస్సలు మర్చిపోవద్దు ఈ డేటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవటం జరుగుతుంది మరి జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున జరుపుకుంటాం ఇవి మరి ఇంకా పొగాకు వ్యతిరేక దినోత్సవము దీని గురించి కూడా మనము చెప్పుకున్నాము అది ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు నాకు ఉంటే చెప్పగలను పొగాకు దినోత్సవంగా ఏప్రిల్లోనో మేలోనో చెప్పుకోవటం దానికి గుర్తొచ్చింది మే ముప్పై ఒకటవ తారీఖున పొగాకు దినోత్సవం జరుపుకుంటాం ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము జాతీయ వైజ్ఞానిక దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెడ్ క్రాస్ డే కూడా గుర్తుంది కానీ మర్చిపోయా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ దరిత్రి దినోత్సవము అంటే ఎర్త్ డే ఇందా అక్కడ చెప్పుకుంది ఎర్త్ అవర్ ఇది ఎర్త్ డే అన్నమాట ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మనము ఎర్త్ అని జరుపుకుంటాం ప్రపంచ దరిత్రి దినోత్సవము అదే మార్చి ఇరవై రెండు వాటర్ డే ఓకే ఇప్పుడే చెప్పుకున్నాము మే ముప్పై ఒకటిన పొగాకు దినోత్సవము పొగాకు దినోత్సవాన్ని జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ గుర్తొచ్చిందండి రెడ్ క్రాస్ డే రెడ్ క్రాస్ డేను మే ఎయిత్న మే ఎయిత్న జరుపుకుంటాం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రాసుకోండి గుర్తుంచుకోండి కనీసం ఆప్షన్లు చూసినా మీకు గుర్తించేటట్టు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ ఏప్రిల్ ఎయిటీన్త్ ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము ఏప్రిల్ ఎయిటీన్త్న ప్రపంచ సాంస్కృతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ నృత్య దినోత్సవము ది ఆల్రెడీ అడిగాడు పోయినసారి ఆర్ఆర్బి సిబిటీ వన్లో అడిగాడు ప్రపంచ నృత్య దినోత్సవాన్ని వరల్డ్ డ్యాన్స్ డే అని పిలుస్తాం మరి ప్రపంచ పుస్తకాల దినోత్సవము ప్రపంచ పుస్తకాల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం మనం ఏప్రిల్ ఇరవై మూడు అనుకుంటా ఎస్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్న ప్రపంచ పుస్తకాల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన డ్యాన్స్ డే ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము ప్రపంచ హీమోఫీలియా డే హీమోఫీలియా డే ఎస్ ఈసారి చెప్పుకుందాం దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున జరుపుకుంటాం అదే మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచ గంట దిన భూమి గంట అని పిలుస్తూ ఉంటాం ఎర్తవరని పిలుస్తూ ఉంటాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మే ఒకటవ తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అందరికీ తెలిసిన బిట్ అయితే ఆ రోజున జరుపుకునే మరో దినోత్సవం ఏంటని అడిగాడు ఆప్షన్లు మరి ఆంధ్రప్రదేశ్ అనేది నవంబర్ నవంబర్ నెలలో వండిద్ మహారాష్ట్ర దినోత్సవం కూడా మే ఒకటిన జరుపుకోవటం జరుగుతుంది ఇదే రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవము నెక్స్ట్ క్వశ్చన్ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఇంపార్టెంట్ బేట్ పత్రికా పత్రికా దినోత్సవాన్ని మే మూడవ తారీఖున మే మూడవ తారీఖున పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి వాటర్ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం ఓకే ఏప్రిల్ ముప్పైనా బాల కార్మికుల బాల కార్మికుల దినోత్సవం ఆర్టికల్ ఇరవై నాలుగు ఇంకా మే ఏడు ఠాగూర్ జయంతి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా మే ఏడవ తారీఖున ఠాగూర్ గారి జయంతిని మనం జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ మా మాతృమూర్తుల దినోత్సవము మదర్స్ డే చాలామందికి తెలుసండి అసలు మదర్స్ డే మే సెకండ్ సండేనా జరుపుకుంటాం అదే ఫాదర్స్ డే అయితే జూన్ థర్డ్ సండే గుర్తుంచుకోండి సెకండ్ థర్డ్ అనే దగ్గర కన్ఫ్యూజన్ అవ్వద్దు అమ్మ అంటాం రెండు అక్షరాలు సెకండ్ సండే అమ్మలో మా ఉంది కదా మే తండ్రి అనేది మూడు అక్షరాలు ఒకటి రెండు మూడు అన్నట్టు కనుకుంటే మూడో వారము జూన్ ఓకేనా జూన్ మూడవ ఆదివారము ఫాదర్స్ డే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఆల్రెడీ ఇదిగో దాడు చెప్పే కదా మర్చిపోయాను మళ్ళీ అని గుర్తు గుర్తు తెచ్చుకొని మరీ చెప్పాను చూడండి మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ డే వరల్డ్ రెడ్ క్రాస్ డేగా జరుపుకోవటం జరుగుతుంది మరి మే ఇరవై ఒకటవ తారీఖును చూసుకున్నట్లయితే తీవ్రవాద వ్యతిరేక దినోత్సవము రాజీవ్ గాంధీ వర్ధంతి రాజీవ్ గాంధీ వర్ధంతి దీన్ని అసాసినేట్ చేసినందుకు ఆ రోజునమ్మ ఆ రోజున తీవ్రవాద తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం మే ముప్పై ఒకటిన పొగాకు దినోత్సవము ఇప్పుడు మూడు సార్లు చెప్పా ఇలా చెప్పటం వల్ల మీకు కూడా రివిజన్ అయినట్టు కొంచెం మైండ్లోకి ప్రొసీడ్ అయిపోయింది ఒకటి పొగాకు దినోత్సవం నాతో పాటు పలకండి మే ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ వర్ధంతి అలాగే తీవ్రవాద వ్యతిరేక దినోత్సవము మే ఎనిమిదిన రెడ్ క్రాస్ డే మనకి ఆరు అంటే రీజనింగ్లో ఎయిటీన్ రెడ్ క్రాస్ రెడ్ కదా చివరిలో ఎయిట్ ఉంది ఈ విధంగా గుర్తుంచుకోండి మే నెలలో ఎనిమిదవ తారీఖున రెడ్ క్రాస్ డే నెక్స్ట్ క్వశ్చన్ మే పదకొండున మే పదకొండున నేషనల్ టెక్నాలజీ డే నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటాం ఎందుకు ఆ రోజున అణుపరీక్షలు నిర్వహించాము ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండవ తారీఖున మన కలాం గారు ఉన్నారు కదా వారి యొక్క ఆధ్వర్యంలో అనుపరేక్షలు ప్రోగ్రామ్ దగ్గర నిర్వహించారు కాబట్టి ఒక మే పదకొండుని నేషనల్ టెక్నాలజీ డేగా పరిగణించడం జరుగుతుంది నేషనల్ సైన్స్ డే ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వచ్చేసరికి సంథింగ్ ఒకటో తారీఖు సంథింగ్ ఏదో వచ్చిందండి డాక్స్ డాక్టర్స్ డే అయితే జూలై ఒకటి జూలై ఒకటి ఇది ఫ్లోరింగ్ నైటింగ్ సిట్టే నైటింగ్ యొక్క బర్త్డే రోజున ఉండిద్ది ఓకే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము మే పదిహేను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మే పదిహేనున జరుపుకుంటాము ఇదైతే ఈ యొక్క నర్సుల దినోత్సవాన్ని ఫ్లోరింగ్స్ నైటింగ్ డేలు యొక్క పుట్టినరోజున జరుపుకుంటాము ఎగ్జాక్ట్గా అయితే గుర్తు రావట్లేదు సరే వదిలేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము అది ఇప్పుడే చెప్పుకుందాం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మే పదిహేనవ తారీఖున జరుపుకుంటాము అంతర్జాతీయ తీవ్రవాద అంతర్జాతీయ కాదు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మే పద మే ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన జరుపుకుంటాము రాజీవ్ గాంధీ వర్ధంతి రోజు నేషనల్ టెక్నాలజీ డే మే పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకా మే ముప్పై ఒకటి పొగాకు చూడండి అసలు ఎలా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్లు ఓకేనా మనకి ఆప్షన్లు తెలిస్తే చాలండి కనీసం ఆప్షన్లో మనం ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన ఈ మూడు తెలిసినా తెలియకపోయినా మనం ఎలిమినే ఎలిమినేషన్లో చేసేయవచ్చు మే పదిహేనున కుటుంబ దినోత్సవము నెక్స్ట్ క్వశ్చన్ మే ముప్పై ఒకటిన పొగాకు వ్యతిరేక దినోత్సవానికి నేను పద్దావి చెప్పను దాని గురించి ఓకేనా ఆగస్టు ఏడున ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవంగా జరుపుకుంటాము ఓకేనా అలాగే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హాకీ డేగా ఏప్రిల్ ఏడున ఆగస్టు ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి ఏంది మిస్టేక్ చేశాను ఆగస్టు ఇరవై తొమ్మిదిని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆగస్టు ఏడు చేనేతి దినోత్సవం చాలా ఇంపార్టెంట్ ఆగస్టు ఏడు చేనేతి దినోత్సవం అలాగే రీసెంట్గా జావలిన్ త్రో డేగా కూడా ఏర్పరచడం జరిగింది జావలిన్ త్రో త్రే త్రో డేగా మరి పిలవటం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మే పదిహేడున జరుపుకునే దినోత్సవము ఏది ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము ప్రపంచ టెలికమ్యుని